హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్ప్రెస్, an international courier service. ఈ రోజు గురుగారు లేకపోవడం వల్ల మేమంతా అనాథలు అయ్యాం, అది మాకు తెలిసింది. అయినా పర్లేదు, దాసరి గారు ఇంతమంది మంచి హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటారు. చరిత్ర ఉన్నంతసేపు ఆయన సజీవంగా ఉంటారనే ధైర్యం మాకుంది. ఆయన ఎప్పుడో ఒకటి చెప్పేవారు, మీరు నమ్ముకోవాల్సింది క్రేజ్ కాదు, కృషి. ఆయన ఒకసారి చెప్పారు నాకు, రామకృష్ణ నీకు తెలుసా, నువ్వు వెస్టర్న్ డైరెక్ట్గా ఉన్నప్పటి నుంచి ఒక మనిషి నామం తిరుగుతున్నాడు ఇక్కడ, అతను ఇప్పుడు ఆదర్శంగా తీసుకోని చెప్పారు. ఎవరు సార్ గురుగారు? పసుపులేటి రామారావు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే బ్యాగు, అదే ప్యాంటు, అదే షర్టు. చెయ్యి చాపడం అతనికి తెలియదు, ఇచ్చింది తీసుకోవడం తెలియదు, ఏం చేయాలో మాత్రం చెప్తుంటాడు, అది కృషి. అలాంటి మనిషిని నమ్మే ఈరోజు దాసనారాయణ ఇక్కడ ఉన్నారు. ఆ కృషిని నమ్మే, నేను అలాంటి వాడిని నమ్మే నడిచా, మీరు కూడా నమ్మండి, అతను ఎప్పటికైనా సరే ప్రపంచం చెప్పుకునే మనిషి అవుతాడు అని చెప్పారు. ఎలా అవుతారు సార్ అంటే, ఈరోజు నిజంగా ప్రపంచం గర్వపడే దాసనారాయణరావు గారి చరిత్ర రాసిన మనిషి ఈరోజు ప్రపంచం చెప్పుకునే మనిషి అయ్యాడు ఆయన. గ్లామర్, మీరందరూ గ్లామర్ అనుకుంటారు, గ్లామర్ నమ్మకండి, నేను ఎంతో ఆత్మీయంగా నమ్మే మనిషి నాకు ఒకడు ఉన్నాడు. అందరూ గ్లామర్ అనుకుంటారు, మరి ఆయన కృషి. కృషికి ధైర్యానికి చాలా గొప్ప విషయం అతను. అతను కూడా నేను ఆదర్శంగా తీసుకుంటాను. ఎవరంటే చిరంజీవి గారు. ఏం సార్, ఏంటి మీరు చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పండి సార్ అంటే, నేను టెస్ట్ కోసం మద్రాసులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సెలక్షన్కి చిరంజీవి గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకొచ్చారు, ఒక టేప్ రికార్డర్, ఒక పాట. అది మేమంతా డివిఎస్ రాజు గారు, మేమంతా కూర్చొని సెలక్షన్ కమిటీ మేము. ఆ సెలక్షన్ కమిటీలో ఆ పాట వేసి ఆయన టేప్ రికార్డ్ తోటి డ్యాన్స్ మొదలుపెట్టాడు చిరంజీవి గారు సెలక్షన్కి. ఒక నిమిషం తర్వాత టేప్ రికార్డ్ ఆగిపోయింది. ఆగిపోయినా సరే చిరంజీవి అదే పాట పాడుతూ డ్యాన్స్ చేసి ఎంతో ఎమోషన్గా చేసి నా ముందు ఒక మనిషి, అరే ఏం కన్విక్షన్ ఇది ఏంటని చెప్పారు. ఆ కన్విక్షనే చిరంజీవి గారిని గ్లామర్ చేసింది. ఆ చిరంజీవి గారు ఈరోజు ఈ సభకు రావడం, ఈ సభని డిజైన్ చేయడం, మా శిష్యులందరి తరపుని చిరంజీవి గారికి నిజంగా ఈరోజు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయన కాంపిటీషన్స్ ఎంతోమంది ఉన్నారు గురుగారికి, చాలా కాంపిటీషన్స్ ఆయనకి, ఎటు చూసినా కాంపిటీషన్సే. ఆయన మేమంతా లేనప్పుడు నర్సిరావు, మేము సచిన్ గారు ఉన్నప్పుడు వాడు చెప్పేవారు, ఏమైనా రామకృష్ణ వాడు మాత్రం నిజమయ్యా, రాఘవేంద్ర కలర్ఫుల్గా తీస్తున్నారు. ఆయన అందరూ ఎక్కువ ఆయన్ని తోకచుక్కకి చీర కట్టే మైశిల్పి కింద చెప్తున్నారు అందరూ కూడా. మనం కూడా అలాంటి ఒకటి తీయాలయ్యా. ఏ సార్ మీరంటే, మనం ఎప్పుడు కూడా ఎదటివారి గొప్పతనాన్ని మెచ్చుకోవాలి, అంతకంటే గొప్పగా తీయాలనుకోవాలి. వాడేంటి అనుకోకూడదు ఎప్పుడు, అందుకని అతని కంటే గొప్పగా తీయాలి అని. సోదరుడి కంటే ఎప్పటికైనా నేను కలర్ఫుల్గా తీస్తాను, కానీ అలా తీను, ఇంకొక యాంగిల్లో తీస్తా అని శివరంజన్ తీశారు ఆయన. శివరంజన్ కలర్ఫుల్గా అదే స్కూల్లో తీసి అదే రాఘవేంద్ర గారు వచ్చి మెచ్చుకున్నారు. అలాగే విశ్వనాథ్ గారిది, మేము రష్యన్ సర్కస్కి వెళ్ళినాం. గురుగారికి సర్కస్లు అంటే చాలా ఇష్టం, రండి ఆయన మనల్ని తీసుకెళ్ళారు. ఇది రష్యన్ సర్కస్, అది ఒసిపిసా వాళ్ళందరూ ఉన్నారు అందులో. వాళ్ళు ఇంటర్వ్యూలకి, సర్కస్ ఇంటర్వ్యూలో శంకరాభరణ పాట కొట్టేశారండి వాళ్ళు. కొట్టమంటే గురుగారు, ఏంటిది శంకరాభరణ పాట కొట్టేశారు, ఏమైనా సరే ఇంటర్నేషనల్ మార్కెట్ నూపింది ఆ పాట, అందుకని మనం కూడా అలా తీయాలి, తీసి చూపించాలి అని మేఘసన్ దేశం తీశారు. అలాగే మురళీమోహన్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని, ఎప్పుడూ మురళీమోహన్ గారి నుంచి మాట చెప్పేవారు ఆయన. మురళీమోహన్ గారు ఎంత ఎదిగినా సరే ఇప్పటికీ భయపడుతూ ఉంటారు సార్ రామకృష్ణ, అది ఆయన గొప్పతనం అని. అది ఎలా సార్ అంటే, ఒక ఎయిటింగ్ రోజు ఎయిటింగ్ చేస్తారు గురుగారు, రాత్రి చాలా రెండు అయింది, ఎయిటింగ్ చేస్తే మేమంతా షాక్ తిన్నాం,
ఈటింగ్ చేస్తూ స్వర్గం నరకం ఆయన పాస్ ఆయన యాక్ట్ చేశారు అందులో. ఏమయ్యా శిష్యులారా, ఒక మాట చెప్పండి ఫ్రాంక్గా, మీరు ఒకవేళ నాకు డైరెక్షన్ లేకపోతే మాటలు రాసుకోవచ్చా నేను అన్నారు. అదేంటండి సార్ అలా మాట్లాడారు? దేనికైనా ప్రిపేర్ అయి ఉండాలి మనం. మనం గొప్పవాడం అని అనుకోకూడదు. ఏ యాంగిల్లో అయినా సరే మనం నిలబడగాలి, అది స్టామినా అని ప్రూవ్ చేశారు ఆయన. అలాగే అరవింద్ గారి గురించి ఒక మాట చెప్పారు ఆయన నాకు. అరవింద్ గారి దగ్గర గొప్ప విషయం ఏంటంటే అల్లు రావణ గారిని బెదరగొట్టిన మనిషి ఆయన. అల్లు రావణ గారు ఎప్పుడు కామెడీయే చెప్తుంటారు, ఆయన కామెడీలో 5 నిమిషాలు మాయం చేసిన వ్యక్తి అల్లు అరవింద్ గారు. ఎందుకు అంత పవర్ఫుల్ ఆయన, అంత పవర్ఫుల్ మనిషి ఒక గొప్ప నిర్మాత అయ్యాడంటే ఎంత గొప్ప విషయం అది. నిర్మాత అయ్యాక మాత్రం అల్లు రావణ గారు చెప్పిన ఆ యారగెన్స్ మాత్రం అతను కనబడలేదు. అందరికీ కలుపుకోవడం, కలుపుకొని చెప్పడం అది గొప్ప విషయం. అలాగా ప్రతి వ్యక్తిని మెచ్చుకోవడం, చెప్పడం, సాధించడం గురుగారి దగ్గర మేము నేర్చుకున్నాం. కానీ మీ అందరి ముందు మేము అప్పీల్ చేసేది ఒకటే, దాసరి గారి గురించి ఏం చేసినా ఎప్పుడు చేసినా సరే శాశ్వతంగా ఈ ప్రపంచంలో చలనచిత్రరంగం నిలబడేదాకా కూడా గురుగారి పేరు ఉండాలి. దానికి మీ శిష్యులు ఏం చేయాలో మీరందరూ చెబితే మీ వెనకుండి మేము చేస్తాం. అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సుబ్బరామరెడ్డి గారు అందరికీ వ్యాపారమే చేస్తారు, కానీ గురుగారు సుబ్బరామరెడ్డి గారిని డైరెక్టర్ కూడా చేశారు ఆయన. ఎందుకంటే దేవదాస్ మళ్ళీ పుట్టాడులో గురుగారు ఆయన చేత వేషం వేయించి ఆయన చేత ఆర్టిస్ట్ని కూడా చేశారు. ఎందుకు చెప్తున్నాం అంటే గురుగారి గురించి, ఈరోజు గురుగారి గురించి ఏం మనసులో ఉన్నా సరే మేము ఈరోజు ఇక్కడే చెప్పుకోగలం, ఇంకో చోట చెప్పుకోలేం, బాధపడగలం కూడా మేము, బాధపడం. ఎప్పటికైనా గురువుగారి పేరు అంత గొప్పవాళ్ళం కావు కానీ ఆయన పేరు నిలబెట్టే మనుషులు మాత్రం అవుతామని మీ అందరి ముందు ఒకసారి గురువుగారి శిష్యులుగా మేము మీకు అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.